హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లల మనస్సులో ఏముందో తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంచాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏజ్ వ్యత్యాసం లేకుండా ఇంట్లో నుండి పారిపోతున్నారు ఇంటి పరిస్థితుల్ని తట్టుకోలేక తమని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతోంది పిల్లల్లో అది నిజంగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అలాంటి ఫీలింగ్స్ మాత్రం పెరుగుతున్నాయి అలాగే ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో నుండి పారిపోయారు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మొత్తానికి పారిపోయి బస్సు ఎక్కి కూర్చున్నారు బస్సులో కొంత దూరం ప్రయాణం చేశాక చెల్లి ఏడవడం మొదలుపెట్టింది నేను తప్పు చేస్తున్నాను మనం తప్పు చేస్తున్నాము ఇంట్లో నుండి పారిపోయి అని ఏడవడం మొదలుపెట్టింది ఇక పరిస్థితి తట్టుకోలేక అక్క కూడా మొత్తానికి చెల్లిదారిలోకి వచ్చి చెల్లి అక్క ఇద్దరు దిగి చక్కగా తమ సొంత ఊర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోయారు పోలీసులు కూడా ఆల్రెడీ వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు వీరిని చూసి ఆశ్చర్యపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు ఎందుకు మీరు ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు అన్నట్టుగా పోలీసులు అడిగితే మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు మేము సినిమా యాక్టర్ అవ్వాలి అని ముంబైకి వెళదామని బయలుదేరాము అయితే టీవీ సీరియల్సు వెబ్ సిరీస్లు ఇవన్నీ విపరీతంగా చూస్తూ మేము కూడా గొప్పవాళ్ళం అవ్వాలి గొప్ప యాక్టర్లు అవ్వాలని అలా వెళ్ళిపోయాం కానీ మాకు భయం వేసి మేము ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం కానీ మా నాన్న ప్రచండు మమ్మల్ని కొట్టినా చంపినా దిక్కుండదు అందుకే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చాము అన్నారు ఇద్దరు సరే సరే మీరు చక్కటి పని చేశారు అంతకంటే అద్భుతమైన పని ఇంకోటి లేదు అంటూ మొత్తానికి పోలీసులు ఆ పిల్లలిద్దరినీ కూడా ఎక్కించుకొని వీళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాలు ఉంటారంతే వీళ్ళిద్దరిని ఎక్కించుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఎక్కడ దొరికారు వీళ్ళు ఎవరు కిడ్నాప్ చేశారంటూ కంగారు కంగారుగా పోలీసును అడుగుతుంటే పోలీసులు క్లియర్గా చెప్పారు ఏమీ లేదు వీళ్ళు సినిమా యాక్టర్లు అవ్వాలని ముంబైకి పారిపోదామని వెళ్ళారు కానీ మళ్ళీ భయం వేసి ఇంటికి వద్దామనుకొని మళ్ళీ మీరు ఎక్కడ తిడతారో కొడతారో చంపేస్తారో అని భయం వేసి మా దగ్గరికి వచ్చారు అని చెప్పి మీరు మీ పిల్లల్ని పల్లెత్తు మాట అనకండి ఇంకొకసారి వాళ్ళు ఇల్లు వదిలిపోకుండా ఉండే బాధ్యత మీది అంతేకాని వాళ్ళని కొట్టో తిట్టో మీరు భయపెట్టో ఉంటే మాత్రం కరెక్ట్ కాదది అని పోలీసులు మొత్తానికి నచ్చజెప్పి వాళ్ళందరినీ శాంతపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మయ్య సమస్య తీరిపోయిందిరా బాబు అని మొత్తానికి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని నిజంగా ఏమి అనకుండా జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళ యొక్క మనోభావాలకు గౌరవం ఇస్తూ వాళ్ళని పెంచడం మొదలుపెట్టారు సో చూసారుగా పిల్లల్ని మనం పెంచుతుంటే పెరుగుతున్నారు కదా అని అనవసరంగా వారి మీద నోరు పడేసుకోవద్దు వాళ్ళను కూడా గౌరవించాలి ఆఫ్టర్ ఆల్ ఊరి మీద పడి తిరిగే వాడినే గౌరవిస్తాం మనం అలాంటిది మన ఇంట్లో పిల్లల్ని గౌరవించకపోతే ఎలా చెప్పండి సో ఖచ్చితంగా మన పిల్లల్ని కొట్టొద్దు తిట్టొద్దు గౌరవంగా చూడండి ప్రేమగా చూడండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ మనసులోని మాటను ఎప్పటికీ కనిపెడుతూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి